నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలం కోట్లపూడి గ్రామానికి చెందిన వేటూరి విజయ్ కుమార్ అనే ఆర్ఎంపీ డాక్టర్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నుండి ప్రాణహాని ఉందని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తాను పార్టీ మారుతున్నానన్న కక్షతోనే తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్న తాను ఇప్పుడు బీజేపీలోకి వెళ్తానన్న సందేహంతో అధికార పార్టీ ఎమ్మెల్యే తన అనుచరులు జిల్లా అధికారులతో తన వృత్తికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారని ఆవేదన తెలిపారు. అధికారంలో ఉన్నంత మాత్రాన ఇలాంటి పనులు సరికాదని బీజేపీ నాయకుడు భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. నా పేరు వేటూరు విజయ్ కుమార్ సార్. నాది పోట్లపూడి గ్రామం. ఈ నెల 13వ తారీఖున డిఎంఎన్డిహెచ్ఓ ఆఫీస్ నుంచి 4 ఆఫీసర్లు వచ్చి చెక్ చేసాం అది చేసాం అని చెప్పి నేను రాకముందే అన్నీ రాసుకొని వాళ్ళు సంతకం పెట్టి నా తాళం వేసుకొని వెళ్ళిపోయారు సార్. ఏం సార్ ఏంటంటే డిఎంహెచ్ఓ గారిని కలవండి, ఈవినింగ్ లోపల కలవండి అని అన్నారు. సార్ నేను మరుసటి రోజు వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు మేడం గారు ఏమంటే నేను నాకు ఎమ్మెల్యే గారి నుంచి ప్రెజర్ వచ్చిందండి, మీరు ఎవరికి హాని చేశారంట. అంటే ఎవరికి నేను హాని చేయలేదు మేడం, నేను గ్రామంలో ఇచ్చిన సర్టిఫికేట్ కూడా చూపించానండి. మొత్తం పంచాయతీలోనే ఒక లెటర్ తీసుకొచ్చాను. ఈ గ్రామంలో నా వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన లెటర్ని చూపించాను. అయినా కానీ మేడం గారు ఏంటంటే ఇప్పుడు నేను నీకు తాళాలు ఇచ్చినా కానీ తర్వాత నీ మీద ఇనిషియల్గా మళ్ళీ ఇంకొక ఏదో కేసు పెట్టి చేస్తూ ఉంటారు, ఎందుకు మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కన్విన్స్ చేయండి అని అన్నారు. నాకు కన్విన్స్ చేయడం ఇష్టం లేదు సార్, ఎందుకంటే నేను 45 మందికి రోజుకి ఉపయోగపడతాను, ఒక్కరికి కూడా ఆ పోట్లపూడి గ్రామంలో నా వల్ల హాని కలగలేదు. నేను 2004 నుంచి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను, అక్కడ ఎటువంటి ప్రాబ్లము అక్కడ నా వల్ల క్రియేట్ కాలేదు సార్. నాకు నా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని తిరిగి ఓపెన్ చేయించేటట్టు నా తాళాలు నాకు ఇచ్చేసి నా మీద ఇక్కడ ఏ టైంలోనైనా కూడా నా మీద ఎటువంటి దురాచారానికి పాల్పడకుండా వాళ్ళు నాకు హామీ ఇవ్వాలండి. చాలా దురదృష్టకరం ఈ అధికార పార్టీ పోకడలు. ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒక యువకుడు ఆ గ్రామంలో ఆర్ఎంపీ సర్టిఫికేట్ తీసుకొని అనాదిగా 10 సంవత్సరాల నుంచి అక్కడ వైద్యం చేస్తుంటే చుట్టుపక్కల గ్రామాలందరికీ తల్ల నాలుగుగా ఉంటే ఇతను బీజేపీకి ఎక్కడ సపోర్ట్ చేస్తాడో, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇతను బీజేపీ పట్ల నిలబడితే సన్నజనం అంతా బీజేపీకి ఓట్లేస్తారు, నాకు నాకు ఈ ఊర్లో పరపతి పోద్ది, నాకు విలువ పోద్ది, కాబట్టి ఇతన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో డిఎంఎన్డిహెచ్ఓ గారిని పంపించి మీరు తాళం వేయిస్తారా? ఎన్ని రోజులు వేస్తారు తాళం? డిఎంఎన్డిహెచ్ఓ కంటి తాళం వేస్తుందా? డిఎంఎన్ విజయ్ కుమార్ హాస్పిటల్ తాళం వేస్తే మీ ఆఫీస్ కూడా తాళం వేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అన్యాయం. ఈరోజు 200-300 మంది వచ్చాం ఇక్కడికి, రేపు ఇదే విధంగా కొనసాగితే మొత్తం తోటపల్లి గూడూరు మొత్తం ప్రతి మండలంలో ఉండే ప్రతి గ్రామంలో ఉండే కార్యకర్త ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. మీరు పెద్దది చేసుకుంటారో చిన్నది చేసుకుంటారో క్లోజ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీరు నిర్ణయం చేసుకోండి.